అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఆకుకూరని సాగు చేయకుండా ప్రకృతి మనకి అందిస్తున్న ఒక సంజీవిని లాంటి ఆకుకూరని మీకైతే ఈ యొక్క వీడియోలో పరిచయం చేయబోతున్నాను. వీడియో చాలా కొత్తగా ఉంటుంది, చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామందిని ఇది ఆశ్చర్యపరుస్తుంది ఈ యొక్క వీడియో. మరి ఈ ప్రకృతిలో కొంచెం వర్షం పడింది అంటే జూన్ నెల మధ్య ప్రారంభమైంది అంటే ఇక ఎన్నో రకాల మొక్కలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే వర్షం పడి అప్పటిదాకా ఎండలుండి భూమి అంతా ఎండిపోయి కాకరేగి ఒక్కసారిగా వర్షం పడేసరికి ఆ మొక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. మరి సాగు చేయని ఆకుకూరలు అనేవి మన ప్రకృతిలో దాదాపుగా ఒక 120 దాకా ఉన్నాయి, సుమారుగా 120 సాగు చేయని ఆకుకూరలు. మరి వీటిని ఎవరు కూడా సాగు చేయాల్సిన పని లేదు, అవే మొలుస్తూ ఉంటాయి, చాలా బాగా రుచిగా ఉంటాయి, చాలామందికి ఎన్నో రకాల మొండి రోగాలను తగ్గిస్తూ ఉంటాయి. మరి ఆకుకూరలు అనగానే సహజంగానే మనకి ఏం గుర్తొస్తుంటాయి అంటే తోటకూర, అలాగే పాలకూర, చుక్కకూర, కొయ్య తోటకూర, పెరుగు తోటకూర, ఇలా రకరకాల పేర్లు మనకి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా సాగు చేసేవి, మనకి మార్కెట్లో మనకు దొరికేవి. కానీ సాగు చేయకుండా 120 రకాల ఆకుకూరలు ఉన్నాయి, అంటే తూటికూర, తుమ్మికూర, అలాగే ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో ఒక మొక్క, అలాగే మరికొన్ని ఉన్నాయి. ఇదేంటంటే ఈ రకరకాల పేరుతో పిలిచే ఆకుకూరలు అనమాట. ఇవి 120 దాకా సుమారుగా ఉన్నాయి. మరి నేను గతంలో మన వీడియోల్లో దాదాపుగా అన్ని రకాల ఆకుకూరలని ఒకసారి పరిచయం చేశాను, ఒకసారి మళ్ళీ మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు కొత్తగా దీన్ని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు దీని పేరు ఏంటి, ఇది మనకి ఎలా మేలు చేస్తుంది, దీన్ని ఎలా వండుకొని తినాలి, ఎలా వండుకొని తింటే ఏంటి ఉపయోగాలు, ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి చూడండి, ఇలాంటి కొత్త విషయాల కోసం మన యొక్క ఛానల్ని ఎవరైనా సరే మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఆకుకూరలు అనేవి అందుబాటులో ఉండవు, కొంతమందికి అందుబాటులో ఉన్నా కూడా వాటి యొక్క విలువ తెలియదు, వాటిలో ఉన్న పోషకాలు అనేవి తెలియవు. ఇదిగో చూడండి, చాలామంది వీడియోస్లో మొక్కలు సరిగ్గా కనిపించట్లేదు అంటున్నారు, కాబట్టి కొంచెంసేపు మీకు నేను పూర్తిగా దీన్ని చూపిస్తాను, చూడండి. చూడండి, చక్కగా దీని ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి, ఆకుల పైన చిన్న చిన్న గింజల మాదిరిగా చూడండి ఎలా ఉన్నాయో. కాండం కూడా లేత గులాబీ రంగులో ఉంది. దీనిని అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ముళ్ళ తోటకూర అంటారు, ముళ్ళ తోటకూర, అలాగే కోడి జుట్టు ఆకు అంటారు, ముళ్ళ తోటకూర లేదంటే కోడి జుట్టు ఆకు. ఏంటి కోడి జుట్టు ఆకు అంటే, ఇక్కడ చూడండి, ఇందులో మూడు జాతులు ఉన్నాయి, ఇది ఒకటి. రెండవది ఇక్కడ గింజల్లాగా ఉన్నాయి కదా, అవి ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఏ మాదిరిగా ఉంటాయి అంటే మన కోడి పుంజు గనక తలపైన జుట్టు ఉంటుంది పందెపు కోళ్ళకి, ఆ మాదిరిగా ఇది ఉంటుందన్నమాట. కాబట్టి కోడి జుట్టు ఆకు అన్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ ముళ్ళు ఉంటాయి, లేత సన్నని ముళ్ళు ఉంటాయి, దాన్ని ముళ్ళ తోటకూర అంటారు. ఇంకా దీన్ని కొన్ని ప్రాంతాల్లో రైతులు పిచ్చి తోటకూర అని కూడా అంటారు. అంటే ఇది పిచ్చి తోటకూర అయితే కాదు, అంటే ఆ వాడిక అలా పడింది, ఎందుకంటే ఇది వర్షాకాలంలో బాగా పెరుగుతుంది కాబట్టి దీన్ని ఆ విధంగా ఎక్కడ పడతారు, దొరికేది ఏదైనా సరే పిచ్చిదే కదా అన్నట్టుగా ఉంటారు. కానీ పూర్వకాలంలో ఇది ఒక మంచి ఔషధ విలువలు కలిగి ఉన్న మంచి ఆకుకూర. మరి దీన్ని ముళ్ళ తోటకూర, పెరుగు తోటకూర, అంటే అడవి పెరుగు తోటకూర, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ మొక్క ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. మరి ఈ మొక్కలో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయంటే ఫైబర్ ఉంది, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్ ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, విటమిన్ ఏ, అలాగే విటమిన్ సి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రైబోఫ్లోవిన్, థయామిన్, అలాగే నియాసిన్ లాంటి విటమిన్ సిలు ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. మరి దీని ఇన్ని ఉన్నాయి కదా, మరి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఏంటి అంటే మలబద్ధక సమస్యలకి చాలా మంచి మందు అని చెప్పాలి, జీర్ణానికి కానీ. మరి ఎలా, ఎవరైనా వృద్ధులు
ఈ మలబద్ధక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ ఆకుల్ని మీరు తీసుకొచ్చేసి ఈ ఆకుల్ని వీటిని మీరు పప్పులో వేసుకొని వండుకొని తినొచ్చు. పెసరపప్పులో ఒక రెండు మూడు గుప్పెళ్ళు, మరి లేదంటే కందిపప్పులో ఒక రెండు మూడు గుప్పెళ్ళు దీన్ని వేసుకొని చక్కగా తినొచ్చు. అంటే ఎక్కువ తిన్నా ఏమి కాదు, ఒక రెండు మూడు గుప్పెళ్ళు అయితే సరిపోతుంది మనం తినే ఆహారానికి. ఇది చక్కగా సరిపోతుంది. దీన్ని రోజుకి రెండు పూట్లైన కూడా తినొచ్చు. అంటే ఒక వారం రోజుల పాటు తిని ఆపేసేయండి. ఇంకా తర్వాత మీకు అవసరం లేదు. తిన్నా కూడా ఏమి కాదు కానీ అవసరం లేదు. తర్వాత మీరు కావాలంటే మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత మీరు ఒక వారం రోజుల పాటు వాడుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మలబద్ధకం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఇది వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. మరి ఈ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందంటే ఏమవుతుంది, జలుబులు, దగ్గులు, జ్వరాలు, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవి ఏమి కూడా దరిదాపులకి రాలేవు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా అది వెంటనే తొలగిపోతుంది. ఇక ఇది వైరస్ను కూడా చంపేస్తుంది. అంటే ఒంట్లో చెడు వైరస్ ఏదైనా ఉన్నట్లయితే ఆ చెడు వైరస్ను కూడా ఇది చంపేస్తుంది. అధిక వేడి, ఏదైతే అధిక వేడి ఉందో అధిక వేడి సమస్యతో బాధపడే వాళ్ళు దీన్ని మంచి ఒక ఆకుకూరగా తీసుకోవచ్చు అన్నమాట. ఆకుకూరగా తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే చక్కగా ఇది అధిక వేడి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలా ఈ నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే మరి మొలల వ్యాధి, కొంతమందికి ఇక వయసుతో నిమిత్తం లేకుండా లింగ భేదం లేకుండా మొలల వ్యాధి చాలా బాధ పెడుతూ ఉంటాయి. మొలలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి రక్త మొలలని ఇలా రకరకాలుగా మొలల్లో చాలా రకాలు ఉన్నాయి. మొలలంటే అందరూ ఒకే మొలలు అనుకుంటారు. ఆ మొలల వ్యాధితో ఎవరైనా సరే బాధపడుతున్న వాళ్ళు దీన్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని చక్కగా పేస్ట్ చేసుకొని, అంటే రోట్లో వేయాలి ఆకుల్ని, ఆకులు మాత్రమే రోట్లో వేసి బాగా దంచి దీన్ని ఏం చేయాలంటే ఈ వచ్చిన పేస్ట్ వస్తుంది, ఈ పేస్ట్ని మొలల పైన వేసి కట్టాలి. కట్టి అక్కడ కూర్చోకుండా వెంటనే దాన్ని మనం పడుకోవాలన్నమాట. పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నట్లయితే మొలల వ్యాధి కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక కొంతమందికి విరిగిన ఎముకలు, చిన్నపిల్లలు జారి పడిపోవటం లేదంటే కొంతమంది పెద్దవాళ్ళకి ఏదైనా పొరపాటున యాక్సిడెంట్లు అయ్యి ఎముకలు ఇరుగుతూ ఉంటాయి. మరి ఎముకలు ఇరిగినప్పుడు త్వరగా అవి అతుక్కోని వాళ్ళకి, అంటే కాలుష్యం తక్కువగా ఉంటే అతుక్కోవు, మరి అలాంటి వారు ఏం చేయాలి, ఈ యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక 10 ml 50 తీసుకొని అందులో ఒక 10 ml మొత్తానికి రసం తీసుకొని ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు కలపండి. మరి బీపీ ఉన్న వాళ్ళైతే ఆ ఉప్పు కూడా వేసుకోవద్దు. బీపీ లేకపోతే ఈ ఉప్పు వేసుకోండి. బీపీ ఉన్న వాళ్ళు కొంచెం రాతి ఉప్పు వేసుకోండి. ఏదైనా సరే లైట్గా వేసుకోవాలి. దీన్ని ఈ ఆకుల రసాన్ని తాగామంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అతుక్కోవడమే కాకుండా చక్కగా బలంగా ఉంటాయి. మళ్ళీ నొప్పులు కూడా ఉండవు. ఈ రసంతో పాటుగా ఈ యొక్క ఆకుకూరను కూడా వండుకొని తినాలి. వండుకొని తింటే విరిగిన ఎముకలకి బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది అన్నమాట. ఇంకా మూత్రంలో మంట, కొంతమంది మూత్రం వస్తున్నప్పుడు మంట వస్తూ ఉంటుంది, బాగా మంట, సురుకుపోట్లు, మూత్రం రంగు కూడా మారింది, పచ్చగా ఉంటుంది, మన మేక గొర్రె మాదిరిగా ఉంటాయి. మరి మనం హాస్పిటల్కి ఏం చేస్తారు, ఫస్ట్ మూత్ర పరీక్ష అంటారు. దాన్ని బట్టే మన ఒంట్లో ఏ జబ్బు ఉందో తెలుస్తారు. కాబట్టి మూత్రం ఎప్పుడు కొబ్బరి నీళ్ళకి తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండి చల్లగా ఉండాలి బ్రహ్మాండంగా. అంతేగాని వెచ్చగా గొర్రె మూత్రంలా రాకూడదు. అలా ఉంటే అనారోగ్యంతో ఉన్నట్టు లెక్క అన్నమాట. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఈ వేరు రసం, అంటే దీన్ని భూమిలో తవ్వాలి. తవ్వితే భూమిలో వేరు ఉంటుంది. ఆ వేరు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఆ మట్టి పోయిన తర్వాత దాన్ని దంచి రసం తీసి ఈ రసాన్ని 2 స్పూన్లు మోతాదుగా పరగడుపుని తాగాలి. ఇలా తాగితే ఏమవుతుంది, మూత్రంలో మంట, ఆ చురుకుపోట్లు, మూత్రం దారాళంగా వస్తుంది, సాఫీగా మూత్రం బిగుసుకుపోతుంది. అనే వల్ల కూడా బాధ ఉండదు. వేడి వల్లే మూత్రం ఇన్ఫెక్షన్ వల్లే మూత్రం బిగుసుకుపోతుంది. దానికి కూడా ఇది బ్రహ్మాణం. ఇక కంటి చూపు, కొంతమంది వృద్ధులకి పెద్ద వయసు అయినాక కళ్ళు సరిగ్గా కనపడ మసకలుగా ఉంటాయి, కళ్ళ వెంట నీరు గారడం, అలాంటి వాళ్ళు దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే కంటి సమస్యలు అన్నీ కూడా పోయి చక్కగా కళ్ళు కనపడతాయి అన్నమాట. ఇంకా ఇది గనేరియా వ్యాధులకు, సుఖ వ్యాధులకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చిలిపి వ్యాధులు అంటారు, అంటే ఇవి ఒక స్త్రీ పురుషులు కలవటం ద్వారా వచ్చే రోగాలు అన్నమాట. వాటికి కూడా ఈ యొక్క ఆకుల పేస్టు బాగా దంచి ఎక్కడైనా గనేరియా లాంటి సమస్యలు, చిలిపి వ్యాధులు, రసి వ్యాధులు అంటారు, అలాంటివి ఉన్న వాళ్ళకి ఇది పేస్ట్ని దంచి ఆకులు రాస్తే త్వరగా మానిపోతాయి. అంటే పొండ్లను త్వరగా మానించే గుణం ఈ యొక్క ముళ్ళ తోటకూరలో ఉంది. ఇంకా చర్మ వ్యాధులు, వంశపారపర్యంగా వచ్చే చర్మ వ్యాధులు లేదంటే నీటి వల్ల వచ్చే చర్మ వ్యాధులు, వీటికి కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఆకులు తీసుకొని బాగా దంచి చర్మరోగ కొంచెం పసుపు రాయాలి. పసుపు వేసి పైన రాస్తే
అన్ని రకాల చర్మ వ్యాధులు పోతాయి. మరి చూశారు కదా పిచ్చి మొక్క అనుకునే ఇందులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో చాలా రకాలు మూడు రకాలుగా ఉన్నాయి. మీరైతే గమనించండి, మూడు రకాలు కూడా మీరు తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.